షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో విజయవాడలో అయితే భారీగా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఈ దశాబ్ద కాలంలో ఒక విధంగా పునరుజ్జీవం పోసుకుంటుంది అని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఈ దశాబ్ద కాలంగా నాయకత్వలేమి, అదేవిధంగా విభజన చట్టం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారాయి. ఈ నేపథ్యంలో షర్మిల బాధ్యతలు చేపట్టడం వల్ల షర్మిలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో, కాంగ్రెస్ను విడిచినటువంటి సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా మరలా తిరిగి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మనతో మాట్లాడడానికి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఎటువంటి పూర్వ వైభవం వస్తుందని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 2014 మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన కేడర్ అంతా కూడా వేచి చూస్తున్నారు సరైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే విస్తిపోయినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు చూసిన తర్వాత వాళ్ళు ఆనాడు పోయేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుంది, తిరిగి రాజన్న రాజ్యం రాజశేఖర రెడ్డికి ఎట్లయితే 2004 నుంచి 2009 వరకు ఎలాంటి పరిపాలన ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అది మా నుంచి దూరమైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా ఇప్పుడు ఈ పరిపాలన చూసిన తర్వాత కాంగ్రెసే మేలు, కాంగ్రెస్ పరిపాలన మళ్ళా ఇందిరమ్మ రాజ్యమే రావాలి మనకు అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ హరాస్మెంట్, ఈ 5 సంవత్సరాలు ఎక్కడ అభివృద్ధి లేకపోవడం, విపరీతమైన కరప్షను, లిక్కర్ శాండ్ మాఫియా, మైన్స్ మాఫియా, ఈ లిక్కర్ మాఫియా ఒక్కటని కాదు, ఎక్కడెక్కడ నెట్టు నెలలు రాష్ట్ర ప్రజలను దోచుకుంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా అలా ఈ 5 సంవత్సరాలు వదిలేసిన పరిస్థితి మనం చూసాం. కనుక అందరూ కూడా వేచి చూస్తున్నారు. పెద్ద ఎత్తున ఇద్దరికి మాకు ఫోన్ కాల్స్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. షర్మిల గారి నాయకత్వంలో ఆవిడ పీసీసీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా ఇక్కడ నుంచి దూరమైన వర్గాలు, దూరమైన కేడర్ అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు మనం చూస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒకళ్ళు మీకు వచ్చారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ వైపు, ఎందుకంటే ఆయన షర్మిలతోనే తాను నడుస్తానని చెప్పి చెప్పారు. ఇలా ఏదైతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా వలసలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే ఎక్స్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపు 30 నుంచి 40 మంది దాకా టచ్లో ఉన్నారు. మేము పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. 30-40 మంది ఎక్స్లు, సిట్టింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ప్రస్తుతానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పాటు కొంతమంది జాయిన్ అవుతారు, అవి కూడా మీకు రేపు తెలుస్తుంది. సో కనుక ఇంకా పెద్ద ఎత్తున కూడా వన్స్ ఈ మొమెంటం ఒకటి క్రియేట్ అయినాక షర్మిల గారు కూడా ఒక మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది, ఈ 2 మాసాలు మన సమయం తక్కువ ఉంది, ఈ ఎలక్షన్లే ఆవిడ 29 కాదు 24 టార్గెట్గా పనిచేయాలని చెప్పి కూడా ఒక దశాదిశ అందరూ కూడా ఓర్లు చెప్పడం జరిగింది. కనుక పబ్లిక్లో ఈ 2-3 మాసాల పాటు ప్రజల్లోనే ఉండి ఇంకా ఒక మొమెంటం కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో షర్మిల గారు ఉన్నారు. తిరిగి ఇంకా పెద్ద ఎత్తున మీరు అనుకుంటున్నారు 175 నియోజకవర్గాల్లో 25 MP స్థానాలు ఒక్కొక్క ప్రతి కాన్స్టిట్యున్సీకి 2 నుంచి 3 స్టేచర్ ఉన్న నాయకులు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు. మీకు కోస్తా జిల్లాలో అంతా కనుక చూస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా పురవైభవం ఉండేది. ఒక కోస్తానే కాదు, ఆంధ్రప్రదేశ్లో చాలా ఒక స్టేచర్ ఉన్న నాయకులు కానీ వీళ్ళంతా ఉండేవారు. ఇప్పుడు అసలు వెళ్ళిపోయినటువంటి ఏదైతే ఉన్నారో, హర్ష్ కుమార్ కావచ్చు, కొణతాల కావచ్చు, ఇటువంటి నాయకులు ఉన్నారు పార్టీకి. పార్టీకి బలమైన నాయకులు లేరని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్పలేము, కానీ ఆ నాయకుల్ని ఎలా మీరు తీసుకురాగలరు? ఇప్పుడు మీరు ఇప్పుడు హర్ష కుమార్ మా పార్టీలో ఉన్నారు, ఆల్రెడీ వచ్చేసారు ఆయన. ఇంకా మిగతా నాయకులు మీరు అన్నట్టు కొంతాల గారు కూడా మాట్లాడుతున్నారు, ఆయన కూడా సొమ్ముఖ వ్యక్తం చేశారు. ఒక షర్మిల గారు వచ్చినాక దాన్ని మీరు చూస్తారు. నేను చెప్పడం కంటే కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, తెలుగుదేశం మన పార్టీ నుంచి పోయిన నాయకులు, అదేవిధంగా నియోజకవర్గాల్లో అంతకుముందు పనిచేసినటువంటి నాయకులు అందరూ కూడా టచ్లో ఉన్నారు. పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పూర్వవైభవం ఈ 2024 ఎలక్షన్లకే ఒక పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ ఇంపాక్ట్ మీరు చూస్తారు. 2014లో 2.4 ఓట్ బ్యాంక్ ఉంది మీకు, అదేవిధంగా 2019 చూస్తే 1.2 ఉంది. కానీ ఈసారి ఏ మేరకు పెంచుకోగలం అనుకుంటున్నారు, అసెంబ్లీలో అడుగు పెట్టగలమని? నిన్న మొన్న మేము ఇంటర్నల్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ చేయించడం, వేఆర్ ఆల్రెడీ ఇన్ 12%. ఇవాళకి మీరు చూసుకుంటే మా నుంచి దూరం అయినటువంటి ముఖ్యంగా దళితులు కానివ్వండి, రెడ్డిలో ఆల్మోస్ట్ 60-70% ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రావాలని ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. బహుశా ఇంకా 1-2 మంత్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చిట్ట చివరి 20 రోజుల్లో మొత్తం పార్టీ ఆనాడు మా నుంచి దూరమైన 38% కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే లాస్ట్ ఎలక్షను, ఈ ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సీపీ అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. మీకున్న అంచనా ప్రకారం షర్మిల రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం? ఆవిడ పోటీ చేస్తారు. మేమంతా కూడా శాసనసభకే పోటీ చేయమని కోరుతున్నాం. కడప జిల్లాలో ఆవిడకి చాలా కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు చూసుకున్నట్టే చాలా ఓపెన్ కాన్స్టిట్యూన్సీ కడపలో చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు జమ్మల్ మడుగైనా, పొద్దుటూరు అయినా, పులివెందులైనా, మైదుకూరైనా,
కమలాపురం అయినా ఇవన్నీ కూడా ఓపెన్ కాన్స్టిట్యూన్సీస్. ఆవిడ అసెంబ్లీకి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ 5 నియోజకవర్గాల నుంచి ఆవిడ ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే రాకేష్ రెడ్డి గారు చెప్పారో, దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు తిరిగి వస్తుంది. 38% ఓటు బ్యాంక్ ఉంది, ఆ ఓటు బ్యాంక్ అంతా తిరిగి వస్తుంది. అదేవిధంగా 30 దాదాపు అధికార వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కానీ షర్మిలారెడ్డి గారితో కానీ టచ్లో ఉన్నారు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, విజయవాడ నుండి.